ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. గోపాలరావు గారు వారి కాంబినేషన్ చాలా బాగుండేది. వారి నక్షత్రుడు, ఈయన విశ్వామిత్రుడు ఉంటే ఇంకా నాటకం ఎంత దూరమైనా చూడడానికి వెళ్ళిపోయేవాడిని. ఎంత శ్రీకాకుళం జిల్లాలు జిల్లాలు దాటి నాటకం చూడడానికే వెళ్ళేవాడిని. అలాగా అమృత వర్షిణరాజు శిష్యుడి దగ్గర నుంచి హరిశ్చంద్రుడి వరకు, గయోపాఖ్యానంలో కృష్ణుడి దగ్గర నుంచి సహదేవుడి వరకు, విషముతలకెక్కినే తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు శతాధిక కళాభిషేకంలో బగాది వారి మరొక ఆనిమత్యం మన ముందున్నారు. మరి వారితో ఈ శతాధిక కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి ఈ వీడియోలను చేరవేస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. మరి మీ కుటుంబంలో ఇంతవరకు చాలా మందిని పరిచయం చేశాం. మీ అన్నగారు అయితేనేమి, ముఖ్యంగా మీ తండ్రి గారు అయితేనేమి, తర్వాత మీ తనయుడైనటువంటి రితీష్, వీరందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది. ఈ పరిచయం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో మీరు అందించినటువంటి ఈ సంగీత సహకారం చూడండి, వారికి చెప్పించినటువంటి పద్యాల ఆ వివరణ ఉంది చూడండి, ఆ సరళి చూడండి, అందులో మీ ప్రతిభ ఎంత ఉంది అనేటువంటిది మేము గమనించాం. మరి మీ ప్రతిభను ప్రత్యక్షంగా మనం చూసేటటువంటి వీక్షకులకి చూపించాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందున్నాం. మరి మీ స్వీయ పరిచయం ఒక్కసారి. అందరికీ నమస్కారం. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వారికి ముందుగా ధన్యవాదాలు, ప్రణామాలు తెలియజేస్తూ, నా పేరు బగాది విజయసాయి. నేను విశాఖపట్నం ప్రహ్లాదపురం అప్పన్న స్వామి సన్నిధిలో, సింహాచల నరసింహస్వామి సన్నిధిలో, ప్రహ్లాదపురంలో నివసిస్తున్నాం. మా నాన్నగారు బివిఏ నాయుడు గారు, మా అమ్మగారు సీతాదేవి గారు. వీరికి 3వ సంతానంగా నేను జన్మించడం జరిగింది. నా తల్లిదండ్రులకి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. తప్పకుండా సార్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా. చాలా ఆనందం సార్. మరి ఈ కార్యక్రమాన్ని వినాయకుని ప్రార్థిస్తూ, అన్ని వేళల్లోనూ మేము చేసేటటువంటి ప్రతి మంచి పనిలోనూ మాకు తోడు ఉండాలని ఆ శ్లోకం ద్వారా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా ఆనందదాయకం. మరి మీ పరిచయం ద్వారా సార్ మాకు తెలిసినటువంటిది ఏమంటే, వంశవృక్షంలో ప్రతి ఒక్కరూ కళాకారులని తెలుసు.
మరి ఎవరైనా గురువులు ఉన్నారా? ఎందుకంటే నాన్నగారికి హార్మోనియం రాదు, నాన్నగారికి హార్మోనియం రాదు. మరి అన్నగారు అయితేనేమి, మీరైతేనేమి మంచి హార్మోనిస్టులుగా మంచి కళాకారులుగా ఇప్పుడు బాగా రాణిస్తున్నటువంటి ఆదరణ పొందుతున్నటువంటి కళాకారులు, ఈ హార్మోనియం ఎలా నేర్చుకున్నారు? దీనికి గురువులు ఎవరు? యాక్చువల్గా సార్, నా మీద ఎవరైతే పద్యాలు పాడతారో వాళ్లే నాకు గురువులు. నేను హార్మోనియం నేర్చు మా ఇంట్లో ముగ్గురు హార్మోనియం కళాకారులు ఉండేవారు. బగాది రామచంద్ర నాయుడు గారు విశ్వామిత్రుడిగా అందరికీ తెలుసు, కానీ నేను మొట్టమొదట 89లో కృష్ణుడు వేషం వేసేటప్పుడు ఆయన నాకు హార్మోనియం వాయించారు. మా అచ్చెన్నాయుడు చిన్నాన్న గారు అబ్బాయిలు ఇద్దరు, వారు ఒకరేమో బగాది విజయ్ సత్య జగదీష్, వారు అర్జునుడు వేశారు. బగాది సూర్య ప్రకాష్ గారు, ఆయన దుర్యోధన్ వేశారు. నేను కృష్ణుడు వేశాను, పడకసీని కృష్ణుడు, శ్రీకృష్ణ సహాయం చేసి 89లో. అప్పుడు మా చిన్నాన్న గారు హార్మోనియం, రామచంద్ర నాయుడు గారు హార్మోనియం వాయించారు కోర్టు సాంబమూర్తి కళామందిర్లో. తర్వాత ఆయన హార్మోనియం వాయిస్తే వారికి ఉపయోగపడింది. తర్వాత 89కి వచ్చేసరికి 89 తర్వాత నేను వారణాసిని హరిశ్చంద్రుడిగా మొదలుపెట్టి ఆ శ్రీనివాస రెడ్డి గారు, తర్వాత మాణిక్యాలరావు నాయుడు గారు, నర్సీపట్నం శ్రేణి గారు, చిన్నపిల్లల హరిశ్చంద్రుడు నక్షత్రుడు వేసే టైంలో నేను హరిశ్చంద్రుడిగా సుమారు 300 ప్రదర్శనలు ఇచ్చాను. ఆ 300 ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు మాకు హార్మోన్స్ వెతుక్కునేసరికి మా అన్నయ్య తయారయ్యాడు, విజయ్ సారథి గారు. విజయ్ సారథి గారు నేను 94 వరకు నా గొంతు ఉండేటప్పుడు వేసినంత వరకు ఆయనే హార్మోన్స్. ఆయన ఉన్నప్పుడు మన టీం అందరికి ఇబ్బంది లేదు. వారు ఎప్పుడైతే నా గొంతు ఎప్పుడైతే తగ్గిందో అంత స్థాయిలో 5.5-6.5 పాడలేకపోయే టైంలో 1.5-2 కూడా పాడేవాడిని. కానీ నేను పాడాలనుకున్నా, నేను ఎక్కడికెళ్ళి వాయించాలనుకున్నా, ఎవరికైనా నేర్పాలనుకున్నా మా అన్నయ్యని తీసుకురండి, నువ్వు రండి అంటే అతను వచ్చే అవకాశాలు ఉండేవి కదా. ఏ హార్మోనియం అనేది చాలా కష్టం, మనం ఇష్టపడి నేర్చుకుంటే చాలా సులువు, మనం వెతుక్కోవాలి మెట్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి ఉన్నాయి. పద్ధతి ప్రకారంగా సరళీ స్వరాలు, జంట స్వరాలు ఇవన్నీ నేర్చుకుంటే వస్తాయి, లేదంటే మనం పద్యం వెతుక్కుంటే మెట్లు దొరుకుతాయి. ఆ టైం మనం కేటాయిస్తే తప్పకుండా వస్తుంది. అది కేటాయిస్తూ నేర్చుకున్నాను. పిల్లలకి నేర్పడం, పిల్లలకి మెయిన్ గా నేర్పితే భావి తరాలకి వాడి స్కూల్ గోయింగ్ స్టూడెంట్ గా ఉండేటప్పుడే ఒక కృష్ణుడు అంటే ఎవరు, ఒక రాముడు అంటే ఎవరు, రాముడు కృష్ణుడు ఒకేలా ఉన్నాడు కదా, ఇద్దరు ఒకటే అనే స్థాయికి వచ్చేసింది ఇప్పుడు ప్రస్తుతం. అలా కాదు, కృష్ణుడు అంటే నెమలి పెంచం పెట్టుకొని మురళి పట్టుకున్నవాడు కృష్ణుడు, కోదండం పెట్టుకున్నవాడు రాముడు. ఇలా మనం పిల్లలకి తయారు చేస్తే వాళ్ళ మనవల స్థాయికైనా వాళ్ళకు ఉంటుందని చెప్పి నేను హార్మోనియం నేర్చుకొని పిల్లలకు నేర్పించాను. చాలా గొప్ప కళాకారులు సార్ మీరు. మీరు నేర్చుకున్నటువంటి హార్మోనియం ఎంతో కృషితో పట్టుదలతో నేర్చుకున్నారు. అంటే ఎదుటి వ్యక్తులకు నేర్పుతూ స్వామి కార్యం స్వకార్యం లాగా మీ ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు అనేటువంటిది మాకు అర్థమవుతుంది. మరి ఒక రంగస్థల కళాకారుడుగా, గురువుగా ఒక పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా సార్, మంచి పద్యం, అందరికీ నచ్చిన పద్యం, మా కుటుంబానికి, మా అబ్బాయికి, అందరికీ పేరు తెచ్చిన పద్యం భక్త ప్రహ్లాద నాటకంలో విశాఖపట్నం అనేక నందులు సంపాదించిన డాక్టర్ మేగడ రామలింగస్వామి గారు స్వహస్తాలతో మాకు రాసి ఇచ్చినటువంటి పద్యం. అది చాలా మధురంగా ఉంటుంది, ఎందుకంటే అమ్మ మీద పద్యం. ప్రతి వారికి అమ్మ అంటే అమృత వర్షం రాగంలో అమ్మ రూపంబునిచ్చిన అమృతమూర్తి, అమ్మ రూపమునిచ్చిన అమృతమూర్తి, దివిని అమృతము కలదో లేదో తేల్చజాలం, అమృతమను మాట కర్ధమిలను అమ్మ యొకటే, అమ్మ శబ్దమునకు సాటి అమ్మ యొకటే. అమ్మ శబ్దమున
చాలా అద్భుతంగా మరి సృష్టికి మూలమైనటువంటి అమ్మ గురించి ఇంత మంచి పద్యాన్ని మా ప్రేక్షకులకు వినిపించే భాగ్యం కలిగించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీకు శతకోటి నమస్కారాలు. అమ్మకి మొదట గురువు అమ్మ, అమ్మకే. ఎందుకంటే సృష్టిలో అమృతం ఉందో లేదో తెలియదు కానీ ప్రతి మనిషి అమ్మ దగ్గరే అన్ని నేర్చుకుంటారు. అవును సార్, అవును అమ్మ. మరి మీరు ఈ కళారంగంలో ఎంతమంది శిష్యులు తయారు చేసింటారు సార్? నేను శిష్యులు అనలేను కానీ సార్, నేను ఇంకా నేర్చుకునే దగ్గరలోనే ఉన్నాను. మరి గురువులుగా చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర కొంచెం కొంచెంగా నేర్చుకొని నేను సాధన చేసి ఎవరైతే నా దగ్గర పద్యాలు పాడడానికి వస్తారో, ఒకవేళ వారు తప్పు పాడినా లేదంటే నేను తప్పుగా వాయించినా మరొక్కసారి పాడండి సార్ అని రిక్వెస్టబుల్ గా అడిగి వాళ్ళ ద్వారా నేర్చుకుంటాను సార్. అందుకేనేమో మన బాలు గారు సాయి 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 అని పిలుస్తుంటాడు. ఎన్నో ప్రస్తావన వచ్చినప్పుడు సాయి అంటే అంత చిన్న పిల్లవాడు అనుకునేవాళ్ళు, కానీ విద్యలో మాత్రం మీరు చాలా గొప్పవాళ్ళు. అయితే గురువులుగా మాకు మా ఇల్లు ఇంట్లో ప్రవేశిస్తే చాలు సార్, ప్రతి మనిషి దగ్గర నుంచి కూడా మీకు కళారూపం వస్తూనే ఉంటుంది. సంగీత మందిరం చాలా పిల్లల దగ్గర నుంచి కళా మందిరం. మా పెద్దవాళ్ళు ఎలాగో నాటకంలోనే ఉన్నారు, పిల్లల్ని కూడా నాటకంలో పెడదామనేది నా తరం నుంచి నా కోరిక. చిన్న పిల్లవాడికే ఉండేటప్పుడు మా అబ్బాయికి 4-5 సంవత్సరాల వయసులో అల్లసాని పెద్దన, మా అల్లసాని వారి అల్లిక జిగి బిగి అంటారు, అటువంటి సీఎస్ 32 పాదాలతో కూడినటువంటి పద్యం అది సాధారణంగా పెద్ద పెద్ద వాళ్ళకే 1 నెల రోజులు పడుతుంది. అటువంటి కఠినమైన పద్యాలు కూడా పిల్లలకి నేర్పించి నేను 1 నెల రోజులు పట్టింది నేర్చుకోవడానికి. 15 రోజుల్లో పిల్లలకి నేర్పించి ఆ పద్యం ద్వారా మనకి సంస్కృతి సాంప్రదాయాలని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కళారూపాలను కొనసాగిస్తున్నాం. మరి మా ఛానల్ ద్వారా మన ఛానల్ చూసేటటువంటి కళాకారులకు కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలు మరింత మెరుగుపరుచుకునే విధంగా ఆ పద్యాన్ని చదివితే బాగుంటుందేమో. తప్పకుండా సార్, అది మనకి నంది తిమ్మనామాచులు అద్భుతమైన సాహిత్యం మనకు ఉంది సార్. మనం కొత్త కొత్తగా ఈ రీల్స్ తర్వాత టిక్కోలు ఏమో ఉన్నాయి కదా సార్, దాని వల్ల ఉండిపోయి మన పిల్లలు చూడటం లేదు కానీ సమాస భూయిష్టమైన పద్యాలతో పాటు రెండే అక్షరాలు మా నా నంది తిమ్మనామాచుల వారు రచించిన పారిజాత భరణం నుండి 2 అక్షరాలతో మంచి పద్యం చెప్పు. మనము నన్నను మానమును నను మీ నామమును మననమును మేము నన్ను మన్నన మనమను నానాము నీనా మానాను మానాను ఎక్సర్సైజ్ చేయించాలి పిల్లలతో, వేరింగా పాడించాలి. మనమును నను మానమును నను నీ నామమ్మును మననమ్మును నీ మమ్మును మాన నన్ను మన్నన మనమును నానాము నీన మానూన మానాను నా. అద్భుతమైన సాహిత్య సంపదలో మనకి అలంకారాలు ఛందస్సు ఇవన్నీ ఉన్నాయండి. దీనికి సంబంధించి వృత్యాన ప్రాసలో ఒకే పదం అనేక అనేక అర్థాలతో వచ్చి చేసేటటువంటి సందర్భంలో నంది తిమ్మనామాచుల వారు దీనికి కూడా ఒక అర్థం ఉంది. ఒకే అక్షరంతో ఉన్న పద్యాలు ఉన్నాయి, కఠినమైన పదాలతో ఉన్న సాహిత్యంలో ఉన్న పద్యాలు ఉన్నాయి, కానీ 2 అక్షరాలతో శ్రీమన్నారాయణ్ణి నారద మహర్షి ప్రార్థిస్తున్నాడు. మనమున ననుమానము నూనను, ఏ అనుమానం లేకుండా నీ నామమ్మును నీ నామాన్ని పేరుని మననమ్మును ఏ మమ్మును మాన ఎట్టి పరిస్థితుల్లో మాన నన్ను మనమున నానాము నీన మానాను నా ఎట్టి పరిస్థితుల్లో నీ నామాన్ని మానను అని నారద మహర్షి శ్రీ మహావిష్ణువు స్తుతించే ప్రార్థనా గీతాన్ని నంది తిమ్మనామాచులు పారిజాతావరణం నుంచి ఈ రచించారు. అద్భుతమైనటువంటి పద్యాన్ని
మరి మా తేనె తెలుగు ఛానల్ ద్వారా చూపించడం మాకు ఆనందంగా ఉంది సార్. మీరు ఎంత చదువుకున్నారు? నేను బేసికల్గా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అండి. కర్మాన్ స్కూల్లో 10th వరకు చదివాను, తర్వాత ఇంటర్మీడియట్ సిఈసీ తీసుకున్నాను, బీకామ్ తీసుకున్నాను. కానీ నాకు నాటకాలంటే ఇష్టం కాబట్టి నాటకం పద్యం తాలూకు అర్థాన్ని మా చిన్నాన్నగారు అచ్చెన్నాయుడు గారు చెప్పేవారు. ప్రతి పద్యం ఆయన్ని అడగడం అంతగా బాగుండేది కాదని ప్రతి పదార్థాలు వెతికేవాడిని. ప్రతి పదార్థాన్ని వెతికేటప్పుడు ఇంకా వెతకడం ఎందుకు, ఎంఏ తెలుగు చేస్తే మంచిది కదా అని ఎంఏ తెలుగు చేశాను సార్. సూపర్ సూపర్. తెలుగు పండిట్ ట్రైనింగ్ వెళ్ళాను 2007లో, తెలుగు పండిట్ ట్రైనింగ్ అయింది. తర్వాత డిగ్రీ కాలేజీలో కూడా తెలుగు చెప్పాను కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత నాటకాలు ఎక్కువగా ఉండడం వల్ల మన స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఒక 15 రోజులు అవ్వకముందే 4 రోజులు సెలవు పెట్టాను. ఆయనేమో చాలా కోపడిపోయి నువ్వు ఇలా మానేస్తే ఎలాగా, పిల్లలు ఇబ్బంది పడతారంటే మరి బాధపడకండి సార్, మరి ఒక 7 రోజులు రాలేను స్కూల్కి, నాటకాలు ఉన్నాయి ఈ సంవత్సరం నుంచి మీకు దండం పెట్టి వదిలేస్తాను, నన్ను వదిలేయండి అనేసి అక్కడి నుంచి కాలేజ్ మానేసి పూర్తిగా దీని మీదే ఉన్నాను. మీ వల్ల మాకు తెలిసింది ఏమంటే, మాకే కాదు మొత్తం జగత్తులో ఉన్నటువంటి కళాకారులకు అందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం. కళాకారుడిగా పుట్టడమే చాలా అదృష్టం. కళాకారునికి చేతకాంది ఏదీ లేదని మీ ద్వారా నిరూపిస్తున్నారు. నాకు ఈ కుటుంబంలో నాకున్న జిజ్ఞాసకి ఈ కుటుంబంలో పుట్టడం నిజంగా అదృష్టం. ఎందుకంటే మా చిన్నాన్నలు, మా నాన్నగారు, మా తాతయ్య గారు లెఫ్ట్ హ్యాండ్ తో హార్మోనియం వాయించగలిగిన చూశాను నేను. దవళ కృష్ణారావు గారు ఆయన ఎడం చేత్తో వాయించేవారు. ఆయన యాక్టర్, డైరెక్టర్ అన్ని చేసేవారు. ఆయన ఎడం చేత్తో వాయించడం చూశాను. కానీ తర్వాత నేను ఎడం చేత్తో ప్రయత్నించాను కానీ నాకు కొరకు పడలేదు. కానీ కుడి చేత్తో వాయించగలను. అటువంటిది మా చిన్నాళ్ళు, అచ్చినేటి చిన్నాన్న, రామ చిన్నాన్న, అన్నయ్య శారదన్నయ్య, అలాగే నాన్నగారు, మా పిల్లలు, మా అబ్బాయి, తర్వాత మా అన్నయ్య గారు అబ్బాయి, మా చిన్నాన్న గారు అబ్బాయి, అందరూ కూడా రంగు వేసిన. అందుకే నేను పోల్చినాను మీ అన్నగారి ఇంటర్వ్యూలో, మీ నాన్నగారి ఇంటర్వ్యూలో, ఇది కళా మహావృక్షం అని. అవును సార్. ఎన్నో కొమ్మలు ఉన్నాయి, కొమ్మ కొమ్మకు ఒక కథ ఉంది. అవును సార్. కొమ్మ కొమ్మ ఒక రాగాన్ని పలికించగలదు. ఓకే. ప్రతి నాటకం అంటే ఇష్టం సార్. ప్రతి నాటకంలో ప్రతి పాత్రనే ఇష్టమే. ఎందుకంటే నేను కృష్ణ రాయబారం గాని, గయోపాఖ్యానం గాని, హరిశ్చంద్ర గాని అన్ని వేషాలు దాదాపు వేసిన వాడిని. అంటే ఏ సందర్భంలో ఎవరు రాకపోతే, శిష్యుడి దగ్గర నుంచి హరిశ్చంద్రుడి వరకు, గయోపాఖ్యానంలో కృష్ణుడి దగ్గర నుంచి సహదేవుడి వరకు. అంటే చింతామణి నాటకంలో స్త్రీ పాత్ర కూడా శ్రీహరి దగ్గర నుంచి 7 వేషాలు, చింతామణి భవానీ శంకరుడు, బిళ్వమంగళుడు, దామోదరుడు, ఇలా కృష్ణుడు అయితే వేయలేదు. కానీ ఎన్ని పద్యాలు చెప్పిస్తున్నారో మీరు ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకి. అవును. ప్రతి పద్యము అసలు మేము వినటువంటి పద్యాన్ని కూడా మీ నోటి ద్వారా వింటున్నాం. అవును సార్. ఇవి నాటకాలే కాకుండా సోషల్ నాటకాలు, చారిత్రక నాటకాలు. ఈ మధ్యన కీబోర్డ్ కూడా తీసుకున్నాను సార్. కీబోర్డ్ తీసుకోవడం వల్ల సోషల్ నాటకాలకు ఎక్కువగా, చారిత్రక నాటకాలు, తర్వాత పౌరాణికం, జానపదం కూడా ఉన్నాయి సార్. వరవిక్రయం, తర్వాత చింతామణి, కాళకూరి నారాయణరావు గారు రచనలు అంటే బాగా ఇష్టం. చాలా ఆనందదాయకం సార్. మరి సార్, ఒక హరిశ్చంద్ర నాటకం నుంచి పద్యాన్ని. యాక్చువల్గా హరిశ్చంద్ర నాటకం నుంచి చాలా మంది హరిశ్చంద్రుడు పద్యాలే పాడతారు, కానీ నాకు లోహితాసుడి వేషం అంటే చాలా ఇష్టం. అంటే నేను ఇప్పుడు వేయలేను, కానీ మా అబ్బాయి తోటి ఒక అవార్డుకి నాటకానికి లోహితాసుడు వేయించాడు. అప్పుడు కృష్ణుడే వేశాడు, అయినా సరే లోహితాసుడు వేయాలి అని చెప్తూ పార్వతీపురం నుంచి ఒక నాటకాన్ని తయారు చేసి దాన్ని డైరెక్ట్ చేసి అబ్బాయిని లోహితాసుడు పెట్టి బడి శ్రీరామ నాయుడు గారి ద్వారా వెళ్ళాము. అందులో పద్యం మాండు రాగలం ఉంటుంది. అయ్యలారా, నా నిమిత్తం మీరిక్కడ ఉన్నచో మాట పడదురు, కావున వెడలి పండు. త్యాగయ్యనంచు కొట్టునో గురుండు, ఇట నుండక మీరింటికే గరయ్యా. అతి భక్తి మీకు లోహితుడంపినాడనే ఈ కుశల్ గురున కందియరయ్యా. సదయై నారాకెదురు చూ చెడి తల్లికి ఈ
నాదుగతి వివరింపుమయ్య, ఏ దిక్కు లేక నేను దిక్కని నమ్మియున్నా, జనని దుఃఖము బాపి మనుపరయ్య, వీలుగానున్న గురు నొప్పుకోలు మీద అమ్మనొకసారి చూచి పొమ్మందురయ్య, విషము తలకెక్కెనే విషము తలకెక్కెనే విషము తలకెక్కెనే నే వీడింపనయ్యా, అడకు మీకిదే నా నమస్కారమై, ఇది లోకాసుడి పద్యం సార్, చాలా బాగుంది. చాలా బాగుంది సార్. మరి మీరు ఒక పాటను వాయిస్తే ఎలా ఉంటుందో కూడా మన ప్రేక్షకులు చూపించాలని ఉంది సార్. అవును సార్, యాక్చువల్గా పాటలు అనేసరికి ఇప్పుడు ప్రభుత్వం వారు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం దీనివల్ల చింతామణి నాటకాన్ని బ్యాన్ చేయడం జరిగింది. కానీ నాకు అనిపిస్తుంది సార్, బ్యాన్ అనే పదమే ఉంది కానీ ప్రతి చోట ఆడుతున్నారు. అది ఆపదగిన నాటకం కాదు. అవును, ఆపితే ఆగే నాటకం కూడా కాదు. కాదు కాదు, దాన్ని ఆపాల్సిన పరిస్థితి కూడా లేదు, అవసరం లేదు. ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు తప్పు చేస్తే ఎవరైతే తప్పు చేశారో వాడిని శిక్షిస్తారు, కానీ ఇంటిల్లపాదిని శిక్షించే ఆచారం ఎక్కడా లేదు. అటువంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం వారు తీసుకున్నారు, అది పక్కన పెడితే పాటలు అనేసరికి చింతామణి నాటకంలో పాటల కోసమే చింతామణి నాటకం, అది నాటకం కృష్ణుడి తత్వంతో ప్రబోధించి ఒక ధనవంతుడు గాని ఒక సంపద కలిగిన వాడే ధనవంతుడు, అలాగే వ్యాపారం చేసేవాడు కానీ బాగా చదువుకున్నవాడు కానీ ఒక్క వ్యసనానికి లోపడితే ఏ విధంగా దిగజారిపోతారని తెలియచేయడానికి 1921 అంటే ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాలైనా ఫ్రెష్ గా ఉంది నాటకం. నాటకం ఇప్పుడు పెట్టినా 10 మంది కాదు 100,000 మంది చూస్తారు. అటువంటి సంపద అంటే స్వతంత్ర సమయంలో సమాజంలో ఉన్నటువంటి దురాచారాన్ని రూపుమాపడానికి తీసుకున్నటువంటి కాళ్ళకూరి నారాయణరావు గారు ఎత్తినటువంటి బావుట అది. అటువంటి నాటకం చింతామణి, వరవిక్రయం, మధుసేవ, 3. అటువంటి నాటకాల్లో మంచి పాటలు కృష్ణుడిది. ఓకే సార్. కృష్ణ గాయతి వనమాలి మధురం, గాయతి వనమాలి మధురం, గాయతి వనమాలి పుష్ప సుగంధ సుమలయ సమీరే, పుష్ప సుగంధ సుమలయ సమీరే, పావన ముని జల యమునాతీరే, పావన ముని జల యమునాతీరే, గాయతి వనమాలి మధురం, గాయతి వనమాలి కృష్ణుడు పాద పాట కాబట్టి నారదుడు పాడతాడు, కృష్ణుడు పాడతాడు, కృష్ణ తత్వాన్ని ప్రబోధించే ఏ నాటకంలో అయినా. అవును సార్, అవును.
చాలా గొప్ప పాట, అందరినీ మెప్పించేటటువంటి పాట, మా ప్రేక్షకుల కోసం పాడినందుకు మీకు కళాభివందనాలు సార్. మరి అదేవిధంగా మీరు ఈ కళారంగంలోకి ప్రవేశించిన తర్వాత మీకు వచ్చినటువంటి గుర్తింపు? సార్, మా కుటుంబానికి ఆల్రెడీ బోల్డ్ అంత గుర్తింపు ఉంది. అది మా చిన్నాన్నగారు రామచంద్ర నాయుడు గారు. రామచంద్ర నాయుడు గారు తెలియని ఆర్టిస్ట్ అనేవారు ఎవరు లేరు. అవును, ఎందుకంటే విశ్వామిత్రుడిగా ఆయన స్టేట్లో ఆయన ఎలాగ అన్ని నాటకాలు వేశాడో నాకు తెలియలేదు సార్. ఎందుకంటే అబ్రాడ్ లో కూడా ఎక్కడికెళ్ళినా ఆయన పేరుంది. ఎప్పుడు సార్ వారు స్వర్గస్థ? వారు స్వర్గస్థులైంది ఈ మధ్యనే సార్, ఒక 4 సంవత్సరాల క్రితం. 4 సంవత్సరాలు, 4 ఏళ్ల పైన అంతేగాని వారు నాటకాలు వేస్తూ ఉండి, గోపాలరావు గారు వారి కాంబినేషన్ చాలా బాగుండేది. వారి నక్షత్రుడు ఈయన విశ్వామిత్రుడు ఉంటే ఇంకా నాటకం ఎంత దూరం అయినా చూడడానికి వెళ్ళిపోయేవాడిని. ఎంత శ్రీకాకుళం జిల్లాలు దాటి నాటకం చూడడానికే వెళ్ళేవాడిని అలాగా. మరి అతను అంత పేరు తెచ్చుకున్న తర్వాత మనం గుర్తింపు బాగా వచ్చింది. మేము చిన్నానే రామచంద్ర నాయుడు గారు అబ్బాయినండి, ఇలా చిన్నాయుడు గారు అబ్బాయి, నేను శ్రీహరి ఎక్కువగా వాడడం వల్ల ఆ చిన్నాయుడు గారు అబ్బాయిని అందరికి తెలిసింది మన నాటకాలు. ఇప్పుడు మా అబ్బాయి ప్రహ్లాద్ వేశాడు, వీడు సోషల్ ఆర్టిస్టులందరూ కూడా ఈ ప్రహ్లాద్ నాటకం చూశారు తిరుపతిలో. ఈ అబ్బాయిని ఎందుకు అంటే, అంతకు ముందు అల్లసాని పెద్దన నాటకం అంటే నేను సైతం అనే సోషల్ నాటకం వేసేటప్పుడు కృష్ణ భువన విజయం తీసుకున్నాం సార్. అంటే పిల్లలకి నాటకం తెలియాలి, భువన విజయంలో ఎంతమంది ఉంటారు, కృష్ణదేవరాయలు ఉంటాడు, నంది తిమ్మన ఉంటారు, అలాగే తిమ్మరుసు ఉంటారు, తర్వాత మన పారిజాత పంచమహాకావ్యాలు రచించిన కవులందరూ ఉంటారు. వీళ్ళు కవులు ఎవరు, ఏమేమి రాశారు, అంతవరకు బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకి రావాలంటే అటువంటి భువన విజయాలు వేయించాలి. అలా వేయించాలనే దృక్పథంతో నాటికి తీసుకొని ప్రేమ సమాజం పిల్లలతో 2012 టైంలో పిల్లల నాటకాలు ఉండేవి, అప్పుడు వెళ్ళాం. వెళ్ళేటప్పుడు ఈ భువన విజయంలో అన్ని పాత్రలు చేసేటప్పుడు ఇవి తెలిసింది సార్. భువన విజయంలో ఆ నంది తిమ్మన ఎవరు, పారిజాత వర్ణం, పంచమహాకావ్యాలు, చింతామణి నాటకంలో పంచమహాకావ్యాలు ముగించి ప్రతాపరుద్రం చేపట్టుటిచే వాడితో వెళ్ళగా నేనేదో పెద్ద పండితుడిని అని చెప్తారు. ఈ పంచమహాకావ్యాలు అంటే ఏంటి, అవన్నీ కూడా ఈ నాటకాలు వేయడంతో తెలుసు. చాలా ఆనందం సార్, ఈ ద్వారా ఎన్నో విషయాలు మన ప్రేక్షకులకు తెలియజేసినామనేటువంటి ఆనందం మాకు కలిగించారు. మరి మీరు ఎన్నో నాటకాలు, ఆ నాటకాలకు దర్శకత్వం వహించి సంగీత సహకారం అందించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కుటుంబ పరంగా వస్తున్నటువంటి వారసత్వ ఆ కళకు నానాటికి జీవం పోస్తూనే ఉన్నారు. మరి మేము కోరుకునేది ఏమంటే, ఇప్పుడు ఈ కళారంగం పరిస్థితి ఏంటి అనేది కొంచెం వివరిస్తే బాగుంటుంది సార్. నాటకం మనకి ప్రతిరోజు మనం అన్నం తింటాం, మనం తినే అన్నం ఎదుటివాడికి రుచించినా రుచించకపోయినా మనం తినే అన్నం మనకు రుచించాలి. అవును, అలాగే మనం ప్రదర్శించే నాటకం ఎదుటివాడికి ఎలా ఉందనేది పక్కన పెడితే మనం సంతృప్తికరంగా నటించామా లేదా, సంతృప్తికరంగా నాటకం వేసామా లేదా. 10,000 మంది ప్రేక్షకులు ఉన్నా సరే, 10 మంది ప్రేక్షకులు ఉన్నా సరే, ఒక్కడున్నా సరే, ఒక్కడి కోసమే నాటకం వేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కడే ఉండేవాడు, అంటే అమ్మవారి నాటకాలు రాత్రి 12:30 తర్వాత మొదలుపోతాయి. అటువంటి టైంలో కూడా డిసిప్లైన్ గా పూర్తిగా నాటకం వేసి మనం చేసేవాళ్ళం. మనకి నాటకం వేయడమే అవకాశం. ఇదే కాకుండా నాటకాలు తగ్గాయని భజనలకు కూడా వెళ్ళడం జరుగుతుంది. నాటకం ఎప్పుడు రాజరామరం సార్. అవునవును, తరాలు మారచ్చు. మా తాతగారు వేశారు, మా నాన్నగారు వేశారు, మేము వేసాం, మా పిల్లలు వేశారు. మా తరాలు గడిచిపోతున్న నాటకంకి ఏ ఇబ్బంది లేదు. ఎవరో ఒక మహానుభావుడు నాటకాన్ని ప్రదర్శింపజేయమంటాడు, వారు ప్రదర్శించమనడానికి సిద్ధంగా మేము, మా కుటుంబం, మా సంస్థ అందరూ కూడా. మీ సంస్థ పేరు సార్? సాయి కళానికేతన్, విశాఖపట్నం. మన పుట్టపర్తి సాయి గారి భక్తులు అనుకుంటాం మీరు. సత్యసాయి బాబా వారి దివ్యాశీస్సులతో 84లో ఈ సంస్థని మొదలు పెట్టడం జరిగింది. అంతకు ముందు నుంచే 75 నుంచి నాన్నగారి స్వామి డివోటి. అందువల్ల అలాగా ప్రతి అంటే ఇండివిజువల్ గా వెళ్తే ఇంకా ఫ్లరిష్ అవుతారు వారు, బిడిఏ నాయుడు గారు. కానీ సంస్థని ముందుకు నడిపించాలనే దానితోటి ఆ సంస్థ ద్వారా ఇప్పుడు 10-15 నాటకాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం
మరి రెండు రోజుల్లో చెప్తే నాటకం వేసేయగలం. అంతమంది ఆర్టిస్టులు అందరినీ మనం సహకరించి రిహార్సల్ చేస్తూ మనం నాటకం చాలా నాటకం మీద ఉంటున్నాం. చాలా గొప్ప విషయాలు మాకు తెలియజేశారు. మరి ఈ ఆనంద సమయంలో మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రాన్ని సార్ రండి సార్ బాలు సార్ సార్ మీ చేతుల మీదుగా పడుకోండి సార్. మరి ఈ ప్రశంసా పత్రాలని మేము కోరిన వెంటనే దాదాపుగా 500 ప్రశంసా పత్రాలని ప్రింట్ చేయించి మాకు పంపించారు కళాకారుల కోసం. నిజంగా బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం సామవేదం ఇంటి పేరులోనే సామ ఉంది. అవును సార్. ఎందుకంటే 4 వేదాలు అవపోసన పెట్టిన వాళ్ళు సద్బ్రాహ్మణులు. నాటకం అంటే చాలా ప్రేమ. మేము 300 నెలలు ప్రతి నెల 2వ శుక్రవారం ఒక పద్య నాటకం ఒక ఆర్టిస్ట్కి సన్మానం చేయాలనే సంకల్పంతో 94లో కళాప్రపూర్ణ పేస్పాటి నరసింహమూర్తి గారి ద్వారా ఈ యజ్ఞాన్ని కొనసాగించేటప్పుడు పేస్పాటి గారితో వేసే అవకాశం కూడా నాకు స్వామివారు ఈ కుటుంబంలో పుట్టబట్టి మాకు అవకాశం వచ్చింది. వారు కృష్ణుడు, నేను అర్జునుడు, వారు హరిశ్చంద్రుడు, వారు నక్షత్రుడు, నేను హరిశ్చంద్రుడుగా 94లో వేయడం జరిగింది. ఆ తర్వాత నాటకాలు కొనసాగించాలంటే మేగడ రామలింగ స్వామి గారు అలాగే పెద్ద పెద్ద అందరూ కూడా ఆర్టిస్టులు అందరి సహకారంతో ఈ యజ్ఞాన్ని కొనసాగించారు. మరి ముఖ్యంగా వార్షికోత్సవాలు చేసేవాళ్ళు. ప్రతి సంవత్సరం ఒక కాంపిటీషన్ మన గోకుల్ చంద్ర రాహుల్ చంద్ర గారి వాళ్ళ పిల్లల పేరు మీద విజయ్ కుమార్ గారు మాకు ధనం ఇచ్చి మీరు జాగ్రత్తగా ఖర్చు పెడతారని అప్పట్లో 1,00,000 రూపాయలు ఇచ్చేవారు. వారి చేతుల మీదుగా తీసుకున్నటువంటి ధనాన్ని సక్రమంగా ఉపయోగించడానికి కాంపిటీషన్స్ పిలిచి స్క్రూట్ని చేసి దాన్ని ప్యూరిఫై చేసి ప్రదర్శించే కాంపిటీషన్లో ప్రతి సంవత్సరం మేము బాలు గారిని అడిగేవాళ్ళం, సార్ మాకు ఒక ఎంట్రీ పంపించండి అంటే ఫస్ట్ ఎంట్రీ వీరిదే వచ్చేది. మధ్య దగ్గర నుంచి ఫోన్ చేసేవారు వీళ్ళు. ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా ఆయన మంచి దర్శకులు, మంచి నటులు, మంచి నిర్వాహకులు పద్యాన్ని ఎలాగా చక్కగా చదవాలి అర్థవంతంగా. హరిశ్చంద్రుడుగా అందరికీ తెలుసు, కానీ బిల్వమంగళుడుగా బిల్వమంగళుడు సీన్ ని వాళ్ళు ప్రదర్శించేటప్పుడు ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ప్రదర్శన, ఇలా 3 పాత్రల ద్వారా 3 విభిన్నమైనటువంటి బహుమతులు వీరు మన సంస్థ ద్వారా అందుకోవడం, ఇలా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా కుటుంబాన్ని, మా సమాజాన్ని, ఆర్టిస్టులందరినీ పరిచయం చేసే భాగ్యం, మహద్భాగ్యం వీరి ద్వారా మిమ్మల్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని, మరింత మంది కళాకారుల్ని అందరికీ పరిచయం చేయాలని నేను ఆ నటరాజ స్వామిని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మేము కూడా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ సంస్థ కూడా దినదినాభివృద్ధి చెంది పొందినటువంటి ఆ పేరు ప్రతిష్టలు కళాకాలం అలాగే నిలుపుకోవాలని, ఎంతోమంది కళాకారులను తయారు చేయాలని, మరి మాకు అవసరమైతే మీ యొక్క సలహాలు సూచనలు అవసరమైనటువంటి కొన్ని, నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా మీరు పాడినటువంటి గాయతి వనమాలి ఆ సాహిత్యం నాకు కావాలా, ఏది గుర్తుకొస్తే ఏ టైంలో అయినా నేను ఫోన్ చేస్తాను, మీరు నాకు సహకరించవలసిందిగా కోరుతూ మరి ఇంతటి అవకాశాన్ని మీరు ఓపిక్గా మేము అడిగిన వెంటనే సార్ గారి యొక్క ఆ చొరవ వల్ల మన తేనె తెలుగు ఛానల్కి మీరు అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి భాగ్యం కలిగించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కళాకాలం వర్ధిల్లాలనేటువంటి నినాదంతో ఈ కళాభిషేకాన్ని ముగిస్తున్నాను సార్. ధన్యవాదాలు.